హాయ్ వస్ వెల్కమ్ టు థిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది సిద్ధు హాయ్ సార్ నాది ట్వంటీ ట్వంటీ ల్యాటర్ ఎంట్రీ నిన్న ఫోర్ వన్లో టూ పాస్ అయిన త్రీ టూలో ఒక సబ్జెక్ట్ ఉంది ట్వల్వ్ మార్క్స్ వచ్చాయి స్పెషల్ సప్లి రాసినప్పుడు ఇప్పుడు ట్వంటీ త్రీ గ్రేస్ మార్క్స్ అప్లికబుల్ నాకు కాలేజీకి కాల్ చేస్తే ఓన్లీ సెవెన్ మార్క్సే అప్లికబుల్ అంటున్నారు త్రీ టూ సప్లీకి కూడా ఈరోజు లాస్ట్ డేట్ మా కాలేజీలో క్లారిటీ ఇవ్వండి అన్న ప్లీజ్ ఇది చెప్పన్న ప్లీజ్ అంటే నువ్వు అటానమస్ కాలేజా లేకపోతే ఓ అఫిలియేటెడ్ కాలేజా అది చెప్పు నాన్న నాకు అది చెప్తే నేను చెప్పగలను అటానమస్ కాలేజీకి అయితే అసలు గ్రేస్ మార్క్స్ లేవు అఫిలియేటెడ్ కాలేజీకి అయితే థర్టీ ట్వంటీ త్రీ ఉన్నాయి అది కూడా అటానమస్ కాలేజీ కొన్ని కాలేజీకి ఇస్తున్నారు కొన్ని కాలేజీకి ఇవ్వట్లే అది అసలు అయితే రూల్ ప్రకారం నువ్వు వెలిజుబుల్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ పాస్డౌట్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో వెళ్ళి డౌట్స్ ప్రతి ప్రతిరోజు ఈవినింగు డౌట్స్ వీడియో పెడుతున్నా రిషి సార్ క్రిప్ ట్వంటీ వల్ మార్క్స్ ఇంటర్నల్స్ వచ్చింది సార్ ఇప్పుడు ఎట్లా సార్ వేరే ఎగ్జామ్స్ రాయాలంటే వస్తుంది సిక్స్ సిజిపిఏ ఎక్స్పెక్ట్ చేసా సార్ ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ రాసినా గ్రేస్ అప్లై చేసుకుంటే సిజిపిఏ తగ్గిపోతుంది ఈ ఒక్క సబ్జెక్ట్కి ఇంకా ఫోర్ ఎగ్జామ్స్ రాయాలి మండే ఏడీ థర్స్డే ఎం ఫోర్ అండ్ ట్వంటీ థర్డ్ ఎం త్రీ ఉంది మార్చిలో మ్యాడ్ ఎగ్జామ్ ఉంది రాయడమే తప్పేది ఏం లేదు చేసేది ఏం లేదు తూర్పు తిరిగి దండం పెట్టి ఏ కో నారాయణ అంటే అర్థమైందా సూర్యుడికి నమస్కారం పెట్టు ప్రిపేర్ అయిపోద్ది అంతే ఈసారి ఇంకోటి ఏంటంటే రెండు చానల్ లింక్స్ డిస్ప్షన్లో ఉన్నాడు అప్డేట్స్ సంబంధించింది ఇంకొక రియల్ టైం ప్రోడేట్స్ సంబంధించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీకు ఉపయోగపడతాయి రియల్ టైమ్ రాయిడ్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ షేక్ అబ్దుల్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ జేఎన్టీఏ ఫోర్ వన్ రెగ్యులర్ ఆర్ ట్వంటీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ లేటెస్ట్ అప్డేట్ ఇవ్వండి సార్ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను తమ్ముడు లాస్ట్ ఛాన్స్ అను టూ వన్ టూ టూ వచ్చినాయి డేట్ ప్రకారం వచ్చినాయి సెవెంటీన్త్ లోపే ఇవాళ ట్వెల్వేగా రీనా గుడ్ ఈవెనింగ్ సార్ ఆర్జీరాని బీఫామ్సీ స్పెషల్ తప్పి వన్ టైమ్ ఛాన్స్ రిజల్ట్ చెప్పు సార్ నేను ఒక వీడియో చేస్తానండి కొంచెం టైం ఏమండి కొంచెం నాకు కార్తిక్ యాదవ్ హౌ టు గెట్ ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఇన్ ఎంటెక్ జేట్ యూఏ ఫ్రమ్ యువర్ కాలేజ్ ఇట్ సెల్ఫ్ త్రూ యువర్ కాలేజ్ యూ కెన్ అప్లై డైరెక్ట్ బై బైది హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వన్ హెల్ప్ సార్ చెప్పు నా సార్ నాకు ఫోర్ వన్లో ఒక సబ్జెక్ట్ ఉంది సార్ అందులో జూలై రిజల్ట్లో ఒక సబ్జెక్ట్కి సెవెంటీ మార్క్స్ వచ్చాయి సార్ మళ్ళీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్లో థర్టీన్ మార్క్స్ వచ్చాయి సార్ నాకు జూలైలో మార్క్స్ ఇప్పుడు యాడ్ అవుతాయా సార్ వన్ ప్లస్ బెస్ట్ మార్క్స్ సెవెంటీన్ ఉన్నాయి కదా సెవెంటీన్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు ఎస్ 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 యూ క్యాన్ ఎంటెక్ ఎక్స్టర్నల్ పాస్ మార్క్స్ ఎన్ని సార్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఉండే అంటే ట్వంటీ ఫోర్ ఇంటర్నల్స్ ట్వంటీ సిక్స్ ఎక్స్ట్రనల్ ఉండేది ఎదువరికి మరి ఇప్పుడు ఎంత ఇచ్చాడో నాకు తెలియదు రెగ్యులేషన్ చూడలేదు నేను ట్వంటీ సిక్స్ ఎక్స్ట్రనల్ వస్తే పాస్ ఇంటర్నల్ ట్వంటీ ఫోర్ ఉంటే మొత్తం ఫిఫ్టీ రావాలి దుర్గా సార్ జేఎన్ కే గ్రేస్ మార్క్స్కి అప్లై సార్ ఎప్పుడు వస్తాయి సార్ ఈ మంత్లో అన్న వస్తాయి లేండి అవి సడన్గా రిలీజ్ చేసేస్తున్నారు దుర్గా ఇదివరకు ఇట్లాగా ప్లాన్ ప్రకారం వదలట్లే అందుకే డిలే అవుతున్నాయి అంతే తప్ప వేరే ఏం ఇదివరకు మనం అనుకున్న రేట్లకు వచ్చేవి ఈ గ్రేస్ మార్క్స్ కొండ హాయ్ సార్ హాయ్ డిసెంబర్లో గ్రేస్ మార్క్స్ లిస్ట్ వచ్చినప్పుడు నాకు త్రీ బ్యాక్లాగ్స్ ఉండే నాకు ట్వంటీ త్రీ గ్రేస్ మార్క్స్ ఎలిజిబుల్ కాలేదు నిన్న ఫోర్ వన్ రిజల్ట్స్ వచ్చినాక నా ఒక్క సబ్జెక్ట్ క్లియర్ అయింది ఇప్పుడు నాకు టూ బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్ ఆ టూ బ్యాక్లాగ్స్లో టూ వన్లో పిఎండ్ఎస్ టూ టూలో ఎఫ్ఎంఎంహెచ్ఎం నాకు బెస్ట్ ఆఫ్ మార్క్స్ పిఎండ్ఎస్లో థర్టీన్ మార్క్స్ ఎఫ్ఎంఎంహెచ్ఎంలో సిక్స్టీన్ వచ్చినాయి నేను ట్వంటీ త్రీ గ్రేస్ మార్క్స్తో పాస్ అయిపోవచ్చా ఇప్పుడు నేను గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు నా బీట్ బ్యాచ్ ఆర్ ఎయిటీన్ యాడ్ ఇమీడియట్గా కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకో డైరెక్ట్గా ఏం కాదు హాయ్ ఆర్ యూ నేను అటానమస్ కాలేజే సార్ ఓకే వీడియోస్లో మీరు అటానమస్ కాలేజ్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇస్తే ఇస్తారు లేదు అన్నారు జేఎన్టీహెచ్ కింద అటానమస్ కాలేజ్ సార్ నేను ఒక్క డౌట్ క్లారిటీ అంటే కొన్ని కాలేజీకి ఇస్తున్నారు కొన్ని కాలేజీకి ఇవ్వట్లేదు తమ్ముడు అందుకే నేను చెప్పింది మ్యాక్సిమం ఇవ్వట్లేదు అది అందుకే అంత సార్ ఆర్ ట్వంటీ రెగ్యులేషన్కి గ్రేస్ మార్క్స్ అండ్ సబ్జెక్ట్ ఎగ్జామిషన్ ఉందా మాది అటానమస్ కాలేజీ ఉండదండి జేఎన్టీహెచ్ అయితే వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకపోతే తెలియదు శ్రీను హలో హాయ్ శ్రీను నాయక్ జగదీష్ ప్రసాద్ చెప్పండి సార్ ఏం చెప్పాలా నేను ఆల్రెడీ అది వీడియో పెట్టినా కూడా మీరు మళ్ళీ నన్ను అడుగుతున్నారు వీడియో చూడండి అయ్యాను బాబు మామిడి హాయ్ సార్ జేఎన్టీకే సెమిస్టర్ పాస్ మార్క్స్ పోతే మళ్ళీ కావాలంటే ఏం చేయాలి పాస్ మార్క్స్ మేము సార్ ఎలా అప్లై చేసుకోవాలి మేము తత్కాలంలో అప్లై చేసుకోవచ్చు నేను వీడియో పెట్టాను తమ్ముడు చూడు ఒకసారి నేను వీడియో పెట్టాను బైరు తేజగౌడు సార్ జేఎన్టీయు హలో సార్ జేఎన్టీహెచ్ ఆర్ఎటిన్ పెట్టరా సార్ చాలా తక్కువ త్రీ మార్క్స్ ఏ ఉన్నాయి సార్ ఫైవ్ సబ్జెక్ట్స్లో నాకు అన్నిసార్లు రా ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతున్నా సార్ ప్లీజ్ చెప్పండి ఆర్ ఎయిటీన్ వన్ టైం సిబిటీ ఉందా సార్ మీ లేదండి లేదు లేదు నో 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 మీకు లేదండి మీకు లేదు అన్వేష్ అయి హాయ్ సార్ హాయ్ బీటెక్ వన్ వన్ రిజల్ట్స్ ఎప్పుడు ఆర్ ట్వంటీ టూ రెగ్యులేషన్ చెప్తానండి ఒక అప్డేట్ ఇస్తానండి కొంచెం టైం ఇవ్వండి ఓకే పేపర్ వ్యాలేషన్ అవ్వలేదు లా రమేష్ హాయ్ హాయ్ డాట్స్ గోల్డ్ హాయ్ సార్ హాయ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాస్డ్ అవుట్ అవుతున్న వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వన్ 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 టూ నెక్స్ట్ టూ ఎప్పుడు ఉంటావి మళ్ళీ ఎన్ని టైమ్స్ ఛాన్స్ ఉంటుంది రాసుకోవడానికి ఇయర్లో అది ఆల్రెడీ నేను వీడియో పెట్టానండి అందుట్లో జేఎన్టీహెచ్ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి ఒక్కసారి మళ్ళీ చేస్తాను ఒకసారి చరిత గౌడ్ హలో హలో సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ నేను ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ రాయలేదు నేను సప్లీ రాయాలా లేదా లేక ఏదైనా ఆప్షన్ ఉందా సప్లీ ఎప్పుడు ఉంటుంది సప్లీ రాసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సప్లీ రాసుకోవచ్చు ఏ కాలేజ్ అండి మీరు హరినాయుడు హాయ్ సార్ హాయ్ నేను ఈసీ ప్రొఫెషనల్ ఎలక్టివ్స్ డిబిఎంఎస్ చాలామంది ఫెయిల్ అయ్యారు పాస్ అయినా కూడా బోర్డర్ పాస్ అయ్యారు చాలా రేర్గా ఏ వచ్చింది వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్ అసలు ఏ యూనివర్సిటీ మీరు జాయింట్ పెట్టాను కదా నేను వీడియో పెట్టాను దీనికి కారణం ఏంటండి హరి ఈ శివ హాయ్ సార్ హాయ్ నేను ఆర్ ఎయిటీన్ బ్యాచ్ టూ వన్ టూ టూలో త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి రిజల్ట్స్ వచ్చాక వరకు థర్టీ అండ్ ట్వంటీ త్రీ కేస్ మార్క్స్ ఉంటాయా సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవరు టైం పడుతుందానా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఉంటుంది చిట్టి చిట్టి హాయ్ సార్ హాయ్ సో ఈరోజు డౌట్స్ ఇవేనండి థ్యాంక్ యూ సో మచ్